ప్రెస్ రిపోర్టర్స్కి ఇప్పుడు విచ్చేసిన పాత్రికేయులకు అందరికీ నమస్కారాలు. మీ నటి కుమార్. ఇప్పుడు ఎమర్జెన్సీగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం రామ్ గోపాల్ వర్మ గారి సినిమా మా ఇష్టం డేంజరస్ అండ్ ఖత్రా సినిమా అని సిటీ సివిల్ కోర్టు వారు మళ్ళా సెకండ్ స్టే ఇవ్వడం జరిగింది. 6వ తారీఖు రిలీజ్ చేస్తానని ఆయన రిలీజ్ పెట్టారు. ఇవాళ సిటీ 5th జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వారు ఇవాళ ఆర్డర్స్ పాస్ చేశారు. ఎందుకంటే సినిమాని రిలీజ్కి మాకు వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కానీ మాకు ఆయన ఇచ్చిన లెటర్స్ కానీ ఉన్నాయి. అది మాకు రాకపోవడం వల్ల మేము స్టేకి వెళ్ళాం. ఆ ఫస్ట్ స్టే వచ్చింది 8 తారీఖు సినిమా ఆగింది. ఆ రోజు మళ్ళీ ఏదో ఆయన ఇంకో మళ్ళీ ఏదో సినిమా టెక్నికల్గా నాకు థియేటర్స్ రావట్లేదు, దానివల్ల రావట్లేదు, అందుకే నేను ఆగిపోయానని చెప్పి 11:30 స్టే వస్తే 2:30కి ఏదో ట్విట్టర్లో పెట్టారు. ఓకే, తప్పలేదు. అలాగే ఈరోజు మరి స్టే వచ్చింది, ఇంకేం ట్విట్టర్లో ఏం పెట్టలేదు కానీ మరి ఏం పెడతారో తెలియదు. కానీ సినిమా అయితే కోర్టు వారు అత్యున్నత న్యాయస్థానం ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ డీటెయిల్డ్గా 10 పేజెస్ ఆర్డర్ పాస్ చేశారు. బోత్ పార్టీస్ వాదన అంటే ఇద్దరు రామ్ గోపాల్ వర్మ గారు అడ్వకేటు, మా అడ్వకేట్ శ్యామ్ అగర్వాల్ గారు ఇద్దరు వాదనలు విన్నాక డీటెయిల్డ్ ఆర్డర్ పాస్ చేశారు 5th జూనియర్ కోర్టు. ఎందుకంటే మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మొన్న మేము 8వ తారీఖు ఆర్డర్ కాపీ మీద వాళ్ళు జ్యురిస్డిక్షన్ పాయింట్ మీద హైకోర్టు వారికి అక్కడికి వెళ్ళారు. హైకోర్టు వారు వచ్చి ఈ జ్యురిస్డిక్షన్ రాదని చెప్పి ఇంటీరియం ఆర్డర్ సస్పెండ్ చేయడం జరిగింది. మళ్ళీ డీటెయిల్డ్ ఆర్డర్ హైకోర్టు వారు మళ్ళీ మేము కూడా వాదన చేసాం. హైకోర్టు వాదన మా అడ్వకేట్ శ్యామ్ అగర్వాల్ గారు వాదన చేసిన వెంటనే ఆ వాదనలో 26వ తారీఖు నాడు 24వ తారీఖు నాడు ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఫైనల్ డిస్పోజల్ అంటే హైకోర్టు వారు ఫైనల్ డిస్పోజల్ ఆర్డర్ పాస్ చేస్తూ ఇస్ లోయర్ కోర్టుకి డైరెక్షన్ ఇస్తూ కింద కోర్టుకి డైరెక్షన్ ఇస్తూ 1 వీక్ లోపల రామ్ గోపాల్ వర్మ గారి అడ్వకేటు కౌంటర్ వేయాలి, కౌంటర్ వేసిన తర్వాత మీరు పూర్తిగా వాదనలు విన్నాక ఆర్డర్ పాస్ చేయండి అని లోయర్ కోర్టుకి డైరెక్షన్ హైకోర్టు వారు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం రామ్ గోపాల్ వర్మ గారి తరపు నుంచి వాళ్ళు మరి అది దుర్గాప్రసాద్ గారు, వేణుగోపాల్ గారు, ఆదినారాయణ గారు అసిస్టెంట్ భరత్ చంద్ర గారు వారి వాదనలు ఆయన ఇది ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన కూడా వాదనలు చెప్పడం జరిగింది. మా వాదనలు కూడా శ్యామ్ అగర్వాల్ గారు చెప్పడం జరిగింది. డీటెయిల్డ్గా 2 దిక్కుల విన్నాక 10 పేజీల ఆర్డరు కింద కోర్టు వారు పాస్ చేయడం జరిగింది. థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ అండ్ ఏటీటీ అండ్ ఓటీటీ అండ్ టోటల్గా సాటిలైట్ అండ్ డిజిటల్ ఇక స్పార్క్ అండ్ రామ్ గోపాల్ ఏటీటీ కానీ శ్రేయస్ మీడియా కానీ యూట్యూబ్ కానీ ఎక్కడా టెలికాస్ట్ చేయకూడదని ఇంజెక్షన్ ఆర్డర్ పాస్ చేయడం జరిగినది. ఈరోజు ఇచ్చిన ఆర్డర్ బట్టి ఈ సినిమాని ఎవరు టెలికాస్ట్ చేయడానికి ఇవ్వకుండా ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చారు. ఈజ్ అ ఫుల్ పేజ్డ్ ఆర్డర్. అంటే ఫుల్ పేజ్డ్ ఆర్డర్ అంటే ఆఫ్టర్ సూట్ డిస్పోజల్, ఈ సూట్ ఏదైతే వేసామో సూట్ డిస్పోజల్ దాకా ఈ ఇంజెక్షన్ ఉంటుంది అనేసి ఇచ్చారు. మొన్న 8వ తారీఖు ఇంటీరియర్ ఆర్డర్ ఈజ్ 1 వీక్ ఇచ్చారు, కనుక పూర్తిగా డిస్పోజల్ ఆర్డర్ ఇచ్చారు. ఇది రామ్ గోపాల్ వర్మ గారు వాళ్ళ అడ్వకేటు వాళ్ళకి కూడా తెలుసు కనుక. అలాగే క్యూబో వారు, యుఎఫ్ఓ వారు, వాళ్ళ పిఎస్టీ వారికి వాళ్ళు కూడా దీంట్లో పార్టీలు ఉన్నారు, వాళ్ళకు కూడా కాపీలు వెళ్ళాయి కనుక అన్నీ చూసి కోర్టు వారు ఆర్డర్ని అమలు పరుస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఒకటి. రెండోది, నేను ఎక్కువగా ఇంకా లీగల్గా ఏదంటే మేము లీగల్గా వెళ్ళాం కాబట్టి ఈ మనీ విషయంలో అది లీగల్గా చూసుకుంటాం. కానీ రామ్ గోపాల్ వర్మ గారిని, రామ్ సత్యనారాయణ గారు దీనికి ఇలాగే మొత్తం టోటల్గా డాక్యుమెంట్స్ పోజిడేని, సంతకాలు మాయకావని, నటి కుమార్ ఎవరో తెలియదని, టోటల్గా నటి కుమార్తో నేను వ్యాపారమే చేయలేదని, ఆ బ్యాంకులో డబ్బులు పడినా కూడా ఆ బ్యాంకు నాది కాదని, అంటే ఇలాంటి డాక్యుమెంట్స్, 22 డాక్యుమెంట్స్ అంటే 400 సంతకాలు పెట్టించిన డాక్యుమెంట్స్ కూడా నాది కాదు అని చెబితే ఈ ఇండస్ట్రీలో, ఈ సమాజంలో ఇంకా రేపు డబ్బులు ఫైనాన్సర్లు కూడా డబ్బులు సంతకాలు పెట్టించుకోవడానికి ఏ వీడియో తీసుకోవాలో మరి ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో రామ్ గోపాల్ వర్మ తీసుకొచ్చాడు, ఈ రామ్ సత్యనారాయణ అనేవాడు తీసుకొచ్చాడు. అంటే ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది నా ఒక నటి కుమార్ది కాదు, రేపు ఫ్యూచరు ఈయన బొంబాయి రిజిస్ట్రేషన్ అంటే మనకు నోటరీ అంటే బొంబాయిలో రిజిస్ట్రేషన్ అంటే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టి రిజిస్ట్రేషన్ చేసి మాకు డాక్యుమెంట్స్ ఇచ్చాడు. అవి కూడా చెల్లవు అంటే నేను వ్యాపారం చేశానా లేదా అనేది, ఎన్ని సినిమాలు తీసానా లేదా అనేది, ఎన్ని సినిమాలు ఆల్తో చేశానా లేదు మీ మీడియా అందరికీ కూడా తెలుసు. యాజ్ పర్ డాక్యుమెంట్ కూడా చెప్తుంది, క్యూబోల్ చెప్తారు, యుఎఫ్ చెప్తారు, బిఎస్సి చెప్తుంది, అలాగే ఎల్ఎల్పి చెప్తుంది,
ఛానళ్ళకి మేము పబ్లిసిటీ పేపర్ యాడ్లు పబ్లిసిటీ ఇచ్చి చెప్తే వాల్ పోస్టర్లు చెప్తారు, ఎవరెవరు పేమెంట్లు చేశారు అందరూ చెప్తారు. కానీ అన్నీ జిఎస్టీ ఇద్దరు 1,75,00,000 రూపాయలకి జిఎస్టీ కంపెనీ నుంచి ఇచ్చి ఆ కంపెనీ జిఎస్టీ కూడా డబ్బు కట్టకుండా ఈరోజు అది కూడా మేము కంప్లైంట్ జిఎస్టీ ఆఫీస్లో కంప్లైంట్ పెట్టడం జరిగింది. అంటే గవర్నమెంట్కి కూడా డబ్బు ఎగ్గొట్టాడు ఆయన మా తరపున. అంటే మేము కట్టుకోవాల్సి వచ్చింది, గవర్నమెంట్కి కూడా డబ్బు పెడితే మేము జిఎస్టీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ జిఎస్టీ ఆయన ఎందుకు ఇచ్చినట్టు మా వ్యాపారం చేయకపోతే? అంటే ఇలా ఎన్ని కూడా, అంటే నేను ఎందుకంటే వాళ్ళతో లాస్ట్ ఫుల్ స్టాప్ కాబట్టి అయిపోయింది. ఎందుకంటే సినిమా రామ్ గోపాల్ వర్మ నేమ్ సినిమా రిలీజ్ అవ్వాలి అంటే నట్టి కుమార్ సెటిల్మెంట్ మాకున్న రావాదేవులన్నీ క్లోజ్ అవ్వాలి, లేదనుకుంటే ప్రతి సినిమాకి కూడా 100% నేను ఆపుతాను, నాకున్న రైట్ ప్రకారం నా లీగల్ ప్రకారం నేను ఆపు తీరుతా. ఇది రామ్ గోపాల్ వర్మకు వార్నింగ్. ఇలా రామ్ గోపాల్ వర్మకు వార్నింగ్, ఆ వెనకాలన్న రామ్ సత్యనారాయణకు చెప్తున్నా, ఛాంబర్ని బస్టు పట్టిస్తున్నావు రామ్ సత్యనారాయణ, నువ్వు డబ్బులు ఎగ్గొట్టమని ప్రేరేపించి చేస్తున్నా, నీలాంటి వాళ్ళకి ఛాంబర్ మీద కౌన్సిల్ మీద విలువలు పోతున్నాయి. ఎందుకంటే చాలామంది డబ్బులు ఇవ్వాలి అని వచ్చినా కూడా భయం గుప్పుట్లో బతుకుతున్నారు. ఏం చేస్తాడో ఏమంటాడో ఏం చేస్తాడో అని భయంతో బతుకుతున్నారు. కానీ మేము ఒకటే, చచ్చినా బతికినా ఒకటేసారి, మా దాంట్లో నిజాయితీ ఉంది, మీ కష్టపడిన సొమ్ము మేము ఫైట్ చేస్తున్నాం, యాజ్ పర్ లా న్యాయమే గెలిచింది. ఇంతకుముందు ఒకసారి చెప్పాడు మొన్న ఏదో ప్రశ్న ఒకటిలో, త్వరలోనే మీరు చూడబోతారని, అంటే ఇది స్టేనే చూడబోతారు అనుకుంటాను, త్వరలోనే చూడబోతారు, పోజీ డాక్యుమెంట్తో వచ్చాడు, అది చూస్తే ఇచ్చేస్తాను ఏదో చెప్పాడు. నేను ఒకటే చెప్తున్నా రామ్ గోపాల్ వర్మ, నీకోసం నిన్న మొన్న నీ ఇంటర్వ్యూ అంబేద్కర్ యూనివర్సిటీలో నీ ఇంటర్వ్యూ చూశాక నాకు తల్లి లాంటిది మీ తల్లిగారిని కూర్చోబెట్టుకొని, నాకు చెల్లి లాంటిది మీ చెల్లిగారిని కూర్చోబెట్టుకొని, నువ్వు పెట్టిన ఇంటర్వ్యూని వాళ్ళు అడిగిన ప్రశ్నలకి నువ్వు చెప్పిన ప్రశ్నలకి సద్ద సమాజం మహిళలందరూ సిగ్గుతో తల దించుకునే విధంగా నిత్యాతినిత్యంగా వ్యవహరించిన నీకోసం ఉన్న విలువలు కూడా పోయాయి. రామ్ గోపాల్ వర్మ సన్నాప్ కృష్ణరాజు మొత్తం టోటల్ అన్నపూర్ణ స్టూడియో అన్న నేమ్కి మీ అమ్మగారికి కూడా విలువ ఇవ్వకుండా, మీ చెల్లిగారికి కూడా విలువ ఇవ్వకుండా వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటి, నువ్వు చెప్పేవేంటి, యూట్యూబ్ ఏంటి, అంటే ఒక ఆడపిల్లకి నువ్వు ఇచ్చిన విలువ ఇదేనా? 4 గోడల మధ్య జరిగే ప్రశ్నలకి, ఒక తల్లి దగ్గర చెల్లి దగ్గర మాట్లాడిన ప్రశ్నలకి అంటే నీకు విలువ ఉంది అని నేను అనుకోవట్లే, ఇక నీకు విలువ ఉందని నేను అనుకోవట్లే. కానీ అదేనా ఆలోచించి ఇంత చండాలంగా వాళ్ళు అడుగుతున్నారే, నా అన్నదమ్ముడు ఇంత చండాలంగా చెప్తున్నాడే, ఈ కార్యక్రమంలో మేము ఉండడమా, మాకు సిగ్గనిపించట్లేదా, మేము ఆడవారం కాదా అని ఆ తల్లి అక్క చెల్లి వెళ్ళిపోయి ఉంటే యాట్సాప్ చెప్పేవాళ్ళు. కానీ ఆ కార్యక్రమం లాస్ట్ దాకా చూస్తూ ఉంటే 2 నిమిషాలు చూసిన నాకే సిగ్గేసిందే, మరి సప్త సమాజం మహిళలందరూ చూసిన వాళ్ళందరూ అది ఏమనిపించిందో నాకు తెలియదు. ఇలాంటి వాడు సమాజంలో ఉండాలా, ఉండాలనిపిస్తుందా, చెయ్యాలనిపిస్తుందా, ఏమనిపిస్తుందా అనేది మహిళలే నిర్ణయించాలి. అంతే తప్ప ఇలాంటి వాడు సమాజానికి పనికిరాడని ఎన్నోసార్లు చెప్పారు, కానీ అది నిన్న నిరూపించాడు. అందుకనేసి నీకు ఉన్న విలువ కూడా పోయింది, అందుకే నీకోసం ఎక్కువగా మాట్లాడి కూడా నా విలువని తగ్గించుకోదలుచుకోలేదు రామ్ గోపాల్ వర్మ. రైట్ టోపీ రామ్ సత్యనారాయణ, నువ్వు దాసనారాయణరావు గారు అవార్డులు ఇవ్వచ్చు, ఓకే అవార్డులు ఇచ్చి ఏవైనా చేయొచ్చు, కానీ అవార్డుల మీద కూడా డబ్బులు ఏరుకునే పేదవాళ్ళు, ఆయన చచ్చిపోయిన ఆయన మీద కూడా డబ్బులు ఏరుకునే నీలాంటి వాడిని అవార్డులు ఇవ్వడం అంటే నిత్యాతి నిత్యంగా ఉంది. ఆయన నిజమైన శిష్యులు, నిజమైన వారసులు, నిజమైన ఉన్న వాళ్ళందరూ కూడా నిజంగా ఘనంగా చేశారు. నువ్వు అవార్డుల్లో కూడా నువ్వు అందరి దగ్గర డబ్బులు దండుకుని చేసినా నీలాంటి వాడిని ఏం చెప్పాలో ఏం చేయాలో ఈ ఛాంబర్కి కౌన్సిల్కి వదిలేస్తున్నా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉండబట్టే ఇండస్ట్రీల విలువలు పోయాయి. ఒక కర్ణాటక ఛాంబర్ ఒక మాట అన్నది, ఈ సినిమా విషయంలో 66,00,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి, సూర్య ఫిల్మ్స్ వాళ్ళకి ఇవ్వాలంట. ఏమన్నదంటే సార్ కంప్లైంట్ ఆల్రెడీ సౌత్ ఇండియన్ ఛాంబర్, ముంబై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సార్ హైదరాబాద్ ఛాంబర్ అంటే వెంటనే సార్ హైదరాబాద్ ఛాంబర్కి మేము ఇచ్చిన వేస్ట్ సార్, అది సెటిల్మెంట్ ఛాంబర్ అయిపోయింది సార్, అది రామానాయుడు గారితో దాసనారాయణరావు గారితో పోయింది సార్ అని తీసి విలువలు తీసే పరిస్థితి తీసుకొచ్చారు ఈ ఛాంబర్ని కౌన్సిల్ని. మీరు ఈరోజు మేము కంప్లైంట్ పెట్టలేదు అంటున్నారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు
చూసుకోండి. కంప్లైంట్లు పెట్టిన తర్వాత మాకు చేత కాదు అన్నాక యాజ్ బై రైట్ యాజ్ అ లీగల్గా మేము ప్రొసీడ్ అయ్యాం తప్ప, మేము కావాలన్న పబ్లిసిటీ కోసం, మా పబ్లిసిటీ స్టైల్ కోసం, మైకులు పెడితే మాట్లాడడం కోసం, మేము ఊగలాడడం కోసం మీలాగా యూట్యూబ్ పెట్టుకోలేదు, మీలాగా మైక్ వస్తే పోనుకోలేదు, మేము మాట్లాడలేదు. మా బాధ, మా కష్టం, మా డబ్బు రావాలి కాబట్టి మేము మాట్లాడాం. ఇంకొకటి మీకోసం మేము మాట్లాడకపోతాం. ఒక ఛానల్లో జీవితా రాజశేఖర్ గారు నట్టి కుమార్ గారు మాట్లాడుతుంటే మైకులు పెడితే ఏమైనా మాట్లాడతారని చెప్పావు. నీలాగ యూట్యూబ్లు పెట్టి డబ్బులు సంపాదించరా, నీలాగ నేను మైకులు పెడితే మాట్లాడలే ఇష్టం వచ్చినట్టు, నువ్వు ఇంకొకసారి నా కోసం మాట్లాడితే మర్యాద ఉండదు. నువ్వేదైనా నీకు డబ్బులు ఇప్పించాలా, నువ్వు ఛాంబర్లో నీకు ధైర్యం ఉందా, ఆ డాక్యుమెంట్స్ అన్నీ చూడు, 10 మంది ప్రెస్ మీట్ పెట్టు నీకు పెడతా డాక్యుమెంట్, డబ్బులు ఇవ్వలేకపోతే నేను నాకు ఇవ్వక్కర్లేదు అంటే వదిలేస్తా. ఇవ్వాలి అంటే నువ్వు ఎప్పుడులాగా ఇస్తావు, ఎన్ని రోజుల్లో నువ్వు డబ్బులు ఇస్తావు వర్మగారి తరపు నుంచి? ఆ ఛాలెంజ్ ఇవ్వక్కర్లేదని మీరు నిర్ణయిస్తే నేను వదిలేస్తా డబ్బులు. దానికి ఛాలెంజా భరద్వాజ్ గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. అందరూ నా మీద మీకు ఏదో కక్ష ఉంది, అది ఇప్పటి నుంచే కాదు, గత 15 సంవత్సరాల నుంచి మీకోసం మాకు తెలుసు. ఛాంబర్లో కానీ ఏదేదో పెట్ట అంటే మాలాంటి వాళ్ళు ఎదగకూడదు, మీరే ఛాంబర్లో ఉండాలి, శాశ్వతంగా ఛాంబర్లో ఉండాలనుకున్నారు, ఫెడరేషన్లో ఉండాలనుకుంటున్నారు. కానీ నేను ఎందుకు తీసుకొస్తున్నానంటే ఈ విషయం, మీరు మైకులో చెప్తాడు, మైకులో పట్టుకొని పూనుకునేది మాకా మీకా అది మీకు కూడా తెలుసు విషయం. కనుక ఈ విషయం కోసం ఇంతదాకా ఇంకా ఈ విషయం ఇక్కడితో అయిపోయింది. యాజ్ పర్ లీగల్ నేను చూసుకుంటాను. కాకపోతే ఛాంబర్ని నేను కౌన్సిల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నాలాంటి వాళ్ళు ఫైట్ చేయగలరు, పరిగెట్టగలరు, ఏమీ తెలియని వాళ్ళ కోసమైనా ఈ ఛాంబర్లో కౌన్సిల్లు మనల్ని నమ్ముకొని మనకి లక్షల ఫీజులు కట్టి మన దగ్గర మెంబర్షిప్ అవుతున్న వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్తున్నాం? అందరినీ కోర్టుకెళ్ళమని చెప్తున్నావా? అంటే మన సెటిల్మెంట్ అంటే ఏదో కూర్చొని సెటిల్మెంట్లు కాదు, నిజంగా ఉందా? మన అసోసియేషన్లు ఉన్నాయి, మన యూనియన్లు ఉన్నాయి, ఏం చేస్తుంది? ఈ ఫెడరేషన్కే కదా నేను డబ్బు కట్టాను, ఈ ఫెడరేషన్ వాళ్ళకే కదా, ఈ డ్రైవర్లకే కదా నేను డబ్బు కట్టాను, రామ్ గోపాల్ అన్న తరపు నుంచి ఈ యూనియన్లకే కదా కట్టాను. వాళ్ళకు నేను అనిల్ గారు ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు దొరయ్య గారు, ఏం డ్రైవర్స్ యూనియన్ ఏం చేస్తుంది, నేను కట్టిన డబ్బులు ఏమో చేస్తుంది, ఈ రామ్ గోపాల్ అన్న తరపు నుంచి నా దగ్గర ఓచర్లతో సైతం డబ్బులు తీసుకున్నారు, ఏం చేస్తున్నారు ఈ యూనియన్లో? నిద్ర ఆయనతో షూటింగ్ చేసుకుంటే సరదాలు పడుతున్నారా? మా డబ్బు పోయి మేము బాధలతో మేము ఉన్నాం అంటే ఎవడో బాకీలో ఉన్న డబ్బులు నేను మధ్య నుండినందుకు నేను కట్టాల్సి వచ్చింది. ఇది యూనియన్లకు ఈరోజు అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ 24 క్రాప్స్కి 66 లక్షలు నేను కట్టాను డబ్బు, ఈ రామ్ గోపాల్ వర్మ డబ్బులు ఎప్పుడు ఆఫీసర్ నుంచి దొరకట్లేదు అంటే నేను తీసుకొచ్చి డబ్బు కట్టా. ఇదే పూరి జగన్నాథ్ గారి ఇంట్లో రాత్రి 11 గంటలకు నేను విజయవాడ నుంచి చూస్తుంటే పిలిచి సినిమా ఆగిపోతుంది సార్ అంటే రాత్రి 11:30కి వెంటనే నేను ప్రెసిడెంట్ వెంకటేష్కి ఫోన్ చేసి, అలాగే అప్పుడు బాబీకి ఫోన్ చేసి, బందర బాబీకి ఫోన్ చేసి సినిమాను రిలీజ్ చేయండి, ఏమైనా డబ్బులుంటే ఎల్లుండి ఆఫీసుకు రండి అని చెప్పి మాటకి ఈయన చెప్పా చేయకుండా మళ్ళీ బొంబాయి చెక్కేస్తే నేను ప్రతి రూపాయి పిలిచి ఇది కాదు ఈ ఓచర్లు ఇది తీసుకోండి అని నేను కడితే పేమెంట్లు ఒక్కరు సపోర్ట్ చేయరా అంటే, ఉన్నవాళ్ళు ఉంటే మాత్రం, మీకు ఉన్నవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళేనా అంటే, ఉత్తర్వులు కట్టిన వాళ్ళంతా పిచ్చోలా? ఇది ఫెడరేషన్ కూడా చాలా తప్పు ఉంది. మీరు ఎందుకు ఈ రామ్ గోపాల్ వర్మకి, ఇలాంటి వాళ్ళు మామలాంటి వాళ్ళందరూ ఇరికించేసి మీరు షూటింగ్లు చేసిన డబ్బులకి మేము బాధ్యులు ఎందుకు అవుతున్నాం? మేము బలిపశువులు ఎందుకు అవుతున్నాం? ఈ ఛాంబర్లు ఎందుకు, ఏది ఆశించి వీళ్ళు ఛాంబర్లు ఇలాంటి వాడికి సపోర్ట్ చేస్తున్నాయి? ఈయన చెప్పినవన్నీ నిజాలైతే రెండోసారి కోర్టు ఎందుకు స్టే ఇస్తుంది? ఒక అబద్ధాలు కోరు, ఇక్కడి నుంచి బొంబాయి నుంచి గోవా నుంచి నేపాల్ నుంచి ఏ దేశమైనా తిరగగల తిరిగిపోతుంది రామ్ గోపాల్ వర్మ, ఇలాంటి వాడిన మనం ఎంకరేజ్ చేస్తాం? దయచేసి నేను ఒక్కటే అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, అంటే ఫర్దర్గా నేను ఏది ఉన్నా ఈ కోర్టులో చూసుకుంటాను. కాకపోతే ఛాంబరు, కౌన్సిల్, ఫెడరేషన్ని, ఈయన చేసిన అన్యాయాన్ని, ఈయన చేసిన నేను ఇరుక్కున్నవి, ఇది నాట్ ఓన్లీ నామని కాదు, ఒక డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, ఒక పేస్టింగ్ బాయ్ అండ్ ఫెడరేషన్ డ్రైవర్, ప్రొడక్షన్ అన్నం పెట్టేవాడికి ఈ డబ్బులన్నీ ఇరికిస్తే నేను కట్టాను కాబట్టి, ఈ అందరి డబ్బులు అప్పులు చేసి నేను కట్టాను కాబట్టి ఆ బాధ కష్టం నాకు తెలుస్తుంది, తమ్మారెడ్డి భరద్వాజ్కి ఏం తెలుస్తుంది? ఆయనకి ఏం తెలియదు, మైక్ ఎడితే పూనకం వచ్చినట్టు మాట్లాడతాడు, అది ఏదైనా యూట్యూబ్లో పెట్టి డబ్బులు సంపాదించుకుంటాడు. కనుక ఆ బాధ కష్టం నాకుంది కాబట్టి ఆ బాధ మీ ముందు చెప్పుకుంటున్నా.
ప్రెస్ ముందు చెప్పొద్దు అంటున్నారు. ఎవరు చెప్పాలి? ఎవరు మా బాధ వింటారు? ప్రెస్ ముందు చెబితే మా బాధ ఇంకొకరికి అన్యాయం జరగకుండా ఉంటుందనే మా బాధ చెప్తాం. కనుక దయచేసి నేను అంటే ఇది సీరియస్గా నేను మాట్లాడింది కదా, నా బాధతో నా కష్టంతో నేను మాట్లాడిన మాటలు అన్నీగా భావించొద్దు దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. బాగుంది. మా ఇద్దరు వ్యక్తిగతాలు కాదండి. ఆ 24 క్రాప్స్కి అప్పులు చేస్తేనే ఆ అప్పులు నేను కట్టా. ఆ 24 క్రాప్స్కి ఈయన దొరకకపోతే 24 క్రాప్స్కి డ్రైవర్ నుంచి ప్రొడక్షన్ బాయ్ నుంచి మొత్తం పేమెంట్లన్నీ అప్పులు పెడితే ఆఫీసర్ నుంచి భైరవగీత నుంచి మొత్తం టోటల్గా ఏదో లక్ష్మీ అంటే నుంచి ఎన్నో అప్పులు నేను కట్టుకుంటూ వచ్చా మధ్య నుండి. అలాగే ఆయన సినిమా పేస్టింగ్ బాయ్ రోడ్డు మీద వాల్ పోస్ట్ లాంటి ఇచ్చేవాడికి నేను డబ్బు కట్టా. పేపర్ యాడ్లు వేయించే పేపర్ యాడ్లు వేస్తాం కదండి, పేపర్ యాడ్లకి నేను డబ్బు కట్టా. అలాగే పోస్టర్లు వేస్తారు కదా, పోస్టర్లకి నేను డబ్బు కట్టా. అలాగే మీకు టీవీ యాడ్స్ వేస్తారు కదా, ఈ ఛానల్లో టీవీ యాడ్స్ వేస్తారు, లక్షల్లో డబ్బులు నేను పే చేశాను జిఎస్టీతో. అలాగే ఎగ్జిబోర్డ్లకు పే చేశా, డిస్ట్రిబ్యూటర్లకు పే చేశా. ఇది నాట్ ఓన్లీ మా ఇద్దరు ఇష్యూ కాదు, అందరి మధ్యన నట్టి కుమార్ వాళ్ళదిగా ఉన్నాడు. వీళ్ళందరికీ నట్టి కుమార్ వాళ్ళది. నన్ను నట్టి కుమార్ నుంచాడు, ఏమన్నా నట్టీస్ ఎంటర్టైన్మెంట్ని పార్టీ చేశాడు. ఆయన ఉండి నేను సినిమాలు చేస్తాను, నా సినిమా చేసి 10% కమిషన్ అని చెప్పి నాతో ఇన్వెస్ట్ చేయించి నేను అందరితో పర్లేదండి మీరు ఇవ్వండి ఇవ్వండి అంటే అవన్నీ డబ్బులు ఆయన అకౌంట్లో వేసుకొని, ఈజ్ ద బ్యాంక్ అకౌంట్ వైట్ మనీ అకౌంట్లో వేసుకొని మా డబ్బుకి ఇంకా మా మీద ఇచ్చేసాడు. ఎందుకంటే డైరెక్ట్ లింక్ వీళ్ళెవరికి లేవు, నాకు లింక్ ఉంది. నాకు లింక్ డైరెక్ట్ రామగోపాల్ నాకు సమాధానం చెప్పేది, నేను అందరికీ వదిలేసి నేను రోడ్డు మీద పడిపోలేను కదా. అప్పుడు మీరాటలో అప్పులు చేసి కొంత 3 సంవత్సరాల నుంచి ఇది కట్టుకుంటూ వచ్చా. మళ్ళా ఉదాహరణ చెప్తున్న ఆంధ్రజ్యోతి సాక్షి పేపర్లు ఎన్ని కలిపి ఆ పేజీలు 70 లక్షలు అయింది బిల్లు. 60 లక్షలు కట్టా సిటీఆర్స్కి, ఇంకా 9 లక్షల 66 వేలు బ్యాలెన్స్ ఉన్నాం. పబ్లిసిటీ శివకాస్ సఫేరాకి 40 లక్షలు పబ్లిసిటీ అయింది వాల్ పోస్ట్లో, అయితే దానికి ఇంకా 3 లక్షలు బ్యాలెన్స్ ఉన్న 37 లక్షలు కట్టా 3 సంవత్సరాల నుంచి. అలాగే పేపర్ యాడ్స్, అలాగే అది పేస్టింగ్ అంటించే వాళ్ళకి 5 లక్షలు కట్టా. ఈయన అమరాజ్యంలో కార్పొరేట్లు అనే సినిమాకి హైకోర్టు అడ్వకేట్ వాదిస్తే, ఇప్పుడు ఎవరైతే అడ్వకేట్ ఆయన తరపున ఉన్న అడ్వకేట్ ఉన్న దుర్గాప్రసాద్ ఉన్నాడో ఆయనకి 5 లక్షల ఫీజు నేను ఇచ్చా. 5 లక్షల ఫీజు నేను అమరాజ్యంలో కార్పొరేట్లు ఫీజు నేను ఇచ్చాను, ఈయన ఇవ్వలేదు. ఇంకా ఇలాగ ఒకటి కాదు అంటే అందరికీ ఫెడరేషన్ 66 లక్షలు పే చేశా. డ్రైవర్స్ యూనియన్ నుంచి మీకు లెక్కలతో సైతం మీకు కావాలంటే పేర్లతో సైతం మీకు ఇస్తా. అంటే యూనియన్లకే ఇచ్చాను నేను, యూనియన్ త్రూ యూనియన్ నుంచే ఇచ్చాను నేను, ఎవరికేం పేమెంట్లు అనాఫీషియల్గా నేను క్యాష్ రూపంగా పే చేయలే. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంతమందిని నన్ను ఇరికిచ్చాడు, నమ్మించి మోసం చేశాడు, మోసపోయాను. నాట్ ఓన్లీ 2 మెంబర్స్, దీంట్లో 24 క్రాప్స్ ఉంది, డిస్ట్రిబ్యూషన్ ఉంది, ఎగ్జిబ్యూషన్ ఉంది. అందుకే ఛాంబర్ని కౌన్సిల్ని మాట్లాడుతున్నాను. ఇది అందరి బాధ ఉంది, నాట్ ఓన్లీ నటి కుమార్ అండ్ రామగోపాల్ వర్మ. నాట్ రామగోపాల్ వర్మకి నేను సినిమా తీయడానికి నేను డబ్బిస్తే, అందుకే మీకు 5 కోట్ల 29 కోసం మాట్లాడుతాను, ఇంకొక 5 కోట్ల కోసం మాట్లాడట్లే. అది లడికి అనే సినిమా నేను తీసుకున్నా, ఆ సినిమాని ఇంకొక ఇద్దరు కమ్మేశాడు. ఇప్పుడు సినిమాని ఇద్దరు కమ్మాడు, ఎవరి కోసం చెప్పాలి నేను? ఇది ఎవరికి చేయాలి? ఇప్పుడు అయితే లీగల్గా వెళ్ళాలి నాకు డాక్యుమెంట్స్ ఉన్న ప్రకారం, లేదనుకుంటే మీకు చెప్పాలి. మీకు చెప్పడానికి కూడా కారణాలు ఏంటంటే ఇంత బాధలు ఈరోజు అనుభవించాం. మొన్న కూడా ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టి అంటే చిన్నది పెట్టి ఏది పెట్టి చేయబోయాడు, అది నా అది చేస్తా ఇచ్చేస్తా ప్రదంబాలు పలికాడు కదా. దానికోసం ఈరోజు సినిమా మళ్ళీ 2వసారి ఆగింది అంటే కోర్టు వారు అన్ని పరిశీలించే కదా ఇచ్చారు. ఫోర్జీ డాక్యుమెంట్స్ అన్నాడు, మరి ఆ డాక్యుమెంట్స్ అన్నాడు, నాతో ఎలా వ్యాపారాలు చేశాడు, మరి ఈ డబ్బులన్నీ కట్టినవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి కదా. మేము అదే అడిగాం, అమెరికా ఫోరెన్సిక్ కూడా వెళ్దాం కా రా, మేము ఛాలెంజ్. నీకు ఛాలెంజా? నీకు లేదు, దేనికి లేదు. ఇక్కడ మాట్లాడుతున్న మాట కోర్టులో చెప్పలేకపోతున్నాం, కోర్టులో వేరేగా వాదిస్తున్నాం. అందుకే 10 పేజీలు అందరికీ కూడా మళ్ళీ జిరాక్స్ ఇస్తాను, ఒక్కసారి చూడండి పెద్ద మనసుతో. ఇది నేను అందుకే నాట్ ఓన్లీ రామ్ గోపాల్ వర్మ నట్టి కుమార్ ఇష్యూ కాదు, ఇది 24 క్రాప్స్ మొత్తం ఎంటైర్ ఇండస్ట్రీ అందరి డబ్బులు నన్ను మధ్యన పెడితే నేను పే చేశానా లేదా అని ప్రతి ఎగ్జిబ్యూటర్ని అడగండి. ఇంకా కొంత బ్యాలెన్స్ ఉంది, కడతా నేను. ఈయన ఎగ్గొట్టినా నేను కడతా, ఎందుకంటే నన్ను నమ్మి ఇచ్చారు కాబట్టి నేను కడతా. అది అంతే తప్ప నాతో వ్యాపారం చేయలేదన్నాడు, నేను ఎవరో తెలియదు అన్నాడు. తెలుసా తెలియదు అనేది మీడియాకే తెలుసు. కనుక ఇలాంటి వారి కోసం ఎక్కువగా మాట్లాడడం కూడా వేస్ట్. నేను చెప్పే కదా మొన్న ప్రెస్ మీట్ నుంచి ఉన్న విలువ పోయింది ఆయనకి, ఆయన కోసం మాట్లాడితే మన విలువలు పోతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ విభేదాలు కానీ ఆయనతో నాకు ఒకటేనండి, ఆయనతో ముందుతో నేను కూర్చోను,
ఎటువంటి పార్టీలో కూర్చోను, పబ్బుల్లో కూర్చోను, ఆయనతో పర్సనల్గా కూర్చోను. మీరు నన్నే అలా ఏ రోజైనా ఎక్కడైనా యూట్యూబ్లో చూస్తే నాకు చెప్పండి. ఆయనతో నల్లా నాదంతా వ్యాపారం రీత్యా నేను వెళ్ళడం, మాట్లాడడం, రావడమే. అందుకే నాకు ఇంత టైం పట్టింది ఈ మోసగాడి కోసం. నాకు ఇవన్నీ తెలియవు, ఇవన్నీ నేను వెళ్ళలేదు కూడా. నా ఆఫీసు, నా ఇల్లు తప్ప నాకు ఇంక వేరే తెలియదు. ఆ తెలియనందుకు కొంచెం నాకు జరిగింది. నాకు వేరే రిలేషన్స్లో మాకు 20 సంవత్సరాలు ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా అంతే తప్ప మాకు అందుకనేసినే వాళ్ళ తల్లి, నా తల్లి లాంటిదే, నా చెల్లి లాంటిదే అని చెప్పా. అలాంటి వాళ్ళు కూర్చోవడం నాకు అవమానంగా భావించి నేను చెప్పా. నాకు అవమానంగా అనిపించింది ఆ ప్రెస్ మీట్లో ఉండడం తప్ప. ఆయనకు ఉందో లేదో నాకు తెలియదు, వాళ్ళు నా తల్లి నా చెల్లి అనుకున్నాను కాబట్టి నేను చెప్పాను. కనుక ఆయనకి నాకు కానీ, వాళ్ళ ఫ్యామిలీకి నాకు కానీ వ్యక్తిగత విభేదాలు కానీ, వ్యక్తిగత గొడవలు కానీ ఏ ఒక్కటి చిన్నవాళ్ళు. ఈ ఫైనాన్సర్లకు అందరినీ నా డబ్బు అయితే నేను ఏది వదిలేసుకోవడం, లేకపోతే ఇద్దరం కూర్చొని మీరు అన్నట్టు ఇప్పుడు నేను ఇవాళ కాకపోతే రేపు మీ ఇద్దరం మాట్లాడుకుందాం. ఇది 10 మంది సొమ్ము. ఈ 10 మంది సొమ్ము 10 మందిని ఆమె పడుతుంటే నేను ఆ ప్రెజర్ నేను ఎలా తట్టుకోవాలి? మీరు దొంగచాటును రిలీజ్ చేద్దాం సినిమాలు వెళ్తుంటే నాకు ఆ ప్రెజర్ నా మీదకి రాదా? ఇప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్, పలాంటి డిస్ట్రిబ్యూటర్ మనం డబ్బులు ఇవ్వాలి, ఈ సినిమాని ఇంకో డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే రామ్ సచిన్ అన్నాడు ఇంకొకరికి ఇచ్చి ఒక దొంగతనంగా చేస్తుంటే రాదా? మరి ఆ బాధనే ఈరోజు మీ ముందు చెప్పాను.